మందులు ఉంటే వైద్యులు ఉండరు, వైద్యులు ఉంటే పరికరాలు ఉండవు. కిడ్నీ, హార్ట్, క్యాన్సర్ తదితర రోగాల బారిన పడిన వ్యాధిగ్రస్తులు ఆసుపత్రికి వస్తే రిఫర్ టు వైజాగ్ కేజీహెచ్ అని ప్రిస్క్రిప్షన్ మాదిరి రాసేసి చేతులు దులిపేసుకోవడం ఇక్కడి వైద్యుల వంతు. శ్రీకాకుళం జిల్లా వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో సర్కార్ ఏర్పాటు చేసిన రిమ్స్ పరిస్థితి ఇంత దయనీయంగా మారింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 456 ఉప కేంద్రాలు ఉన్నాయి. అయితే ఈ వైద్యశాలలు రోగులకు వైద్య సాయం అందించడంలో విఫలమవుతున్నాయి. సర్కారు వైద్యశాలల్లో మందులు ఉంటే వైద్యులు ఉండటం లేదు, వైద్యులు ఉంటే వైద్య పరికరాలు లేని పరిస్థితి తలెత్తుతోంది. జిల్లా కేంద్ర ఆసుపత్రి స్థానంలో ఏర్పాటు చేసిన రిమ్స్ జిల్లావాసులకు వరప్రసాదమవుతుందని అందరూ భావించారు. అయితే అది 3 నాళ్ల ముచ్చటే అయింది. సాధారణ రోగులను సైతం పట్టించుకునే తీరిక, ఓపిక వైద్యులకు, నర్సులకు ఉండటం లేదు. కిడ్నీ, హార్ట్, క్యాన్సర్ తదితర రోగాల బారిన పడిన వ్యాధిగ్రస్తులు ఆసుపత్రికి వస్తే విశాఖ కేజీహెచ్లో చేర్పించమని వైద్యులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్లో మెడికల్ కళాశాల భవనం పూర్తయిన హాస్పిటల్ నిర్మాణానికి 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. తమకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తామని హామీలు గుప్పించిన పాలకులు ఇప్పటికైనా ఆ హామీలను నిలబెట్టుకోవాలని జిల్లావాసులు కోరారు.